మనం నిన్న ఏవైతే చెప్పుకున్నా ఆ ప్రోడక్ట్లు ఏవైతే ముప్పై దాటి ఒక నలభై ప్రోడక్ట్ల వరకు చెప్పుకున్నాం సో అందులో ఒక ఐదు ప్రోడక్ట్లు మీరు ఎంచుకోండి ఐదు ప్రోడక్టుల్లో నిష్ణాతులు అవ్వండి ఫస్ట్ పెర్ఫెక్షన్ అవ్వండి పెర్ఫెక్షన్ అయితే పిడకలు కొట్టడం పెర్ఫెక్షన్ అయితే చాలు అది డిఫరెంట్ డిఫరెంట్ షేపుల్లో మీరు చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ షేపుల్లో మీరు పిడకలు అమ్ముకున్న చాలు దానివల్ల కూడా వస్తాయి రెండో విషయం ఏంటంటే అది కానీ మించిపోయిందంటే దీపాలు తయారు చేయండి ఇంకా మించిపోతే దూప్ శిక్ష చేయండి ఇలాంటి ఎన్నో ఓన్లీ పేడతోనే నాకు ఏమి ఇవన్నీ తెలియదురా ఈ కంచినారేటి ఇవేటి అవేటి ఏం పట్టించుకోవద్దు లవంగం పొడి ఏంటి ఇవేమంటే తిరుగుతాడు తీసినప్పుడు ఎవడైనాడు వాడితో తెచ్చుకోండి అంతే బట్ అన్నీ మీరే చేద్దాం అంటే ఏమవుతుందంటే ఫస్ట్ అలన అవుతుంది సో అందుకని మీకు ఏదైతే పేడైతే పేడ మూత్రం అయితే మూత్రం జీవామృతం అని జీవామృతం ఏం ఆగా ఆలోచించద్దు బట్ దాంట్లో నిష్ణాతలు అవ్వాలి జీవామృతం ఎవరు పర్ఫెక్ట్ అంటే ఏదో పలానా అని చెప్పేసి ఒకళ్ళు ఉండాలి అంత మించి ఇంకా ఎక్కువ పెట్టుకోవద్దు ఇంకో రెండో విషయం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టద్దు ఒక అరకులు తయారు చేయాలంటే ఒక యాభై వేలు అరవై వేలు తెచ్చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవద్దు వీలైనది మీ దగ్గరలో ఉన్న వాటిని ఐటమ్స్ని వాడుతూ చేయండి లేకపోతే ఇంట్లో ఒకళ్ళు ఆవు లేదు అనుకోండి డైరెక్ట్గా మళ్ళీ ఒక నలభై వేలు ఖర్చు పెట్టి ఆవును తెచ్చుకోవద్దు ఎవరికైతే దేశీ ఆవులు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి తాడు కొనుక్కోని రండి అప్పుడు ఏమవుతుంది ఇంట్రెస్ట్ వస్తుంది నేను చాలా వరకు ఘోషాలకు చెప్పిన విషయం ఏంటంటే ఒక యాభై వేల రూపాయలు డొనేషన్ ఇచ్చారనుకోండి తీసుకోవద్దు ఐదు వంద వంద రూపాయలు తీసుకోండి కానీ జీవితాంతం ఇమ్మనండి జీవితాంతం వాడికి వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలే లేకపోతే యాభై రూపాయలు జీవితాంతం ఏమనండి లేకపోతే రోజుకు రూపాయి లెక్క ప్రతిరోజు వాడికి ఆవుకు గుర్తు రావాలి ఏదో ఒకసారి ఇచ్చి చేతులు దునుక్కోవడం కాదు మీరు కూడా ఏదో తెచ్చేస్తున్నారు ఇంట్లో పెట్టేస్తున్నారు అది వాడరు అందుకని చిన్నగా స్టార్ట్ చేయండి ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మళ్ళీ గుర్తు చాలా డౌట్లు వస్తాయి చిన్న చిన్న పిడకలతో స్టార్ట్ చేయండి దాని తర్వాత దూస్టిక్స్ అలా మెల్లి నేను నిజంగా చెప్పాలంటే ఈ ఐదు సంవత్సరాల్లో మెల్లమెల్లగా మెల్లిమెల్గ ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాను సో ఇలాంటివన్నీ పెట్టుకోండి పెట్టుకుంటే మీరు నిష్ణాతులు అవుతారు ఈ రోజు నా నా పేరు ఎంతవరకు ఎవరో వరకు ఎలాగొచ్చిందంటే అలా చేయబట్టే సో మీరు కూడా చేస్తూ చేస్తూ ఉంటే మేబీ పెద్ద పెరుగుతూ ఉంటుంది ఒకసారిగా స్టార్ట్ అయిపోతుందంటే ఏది కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది వెంటనే తగ్గిపోతుంది మీరు చాలా వరకు చూసాం మనం విప్లవం అనేది ఒకసారిగా పెరిగిందంటే మెల్లగా మెల్లగా స్టార్ట్ అయిన విప్లవం అది ఏడునాడు కూడా ఆగదు సో మన లోపల స్టార్ట్ అయితే ఇంకా బాగానే ఉంటుంది రైట్ ఇంకా మెయిన్ విషయాలు ఏంటంటే ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకు ఇంకొన్ని విషయాలు ఏదైతే పరిచయం చేస్తే మనం ఏంటంటే నిత్యావసర వస్తువులు కొన్ని తయారు చేయడం జరుగుతుంది ప్రకృతి ఆశ్రమం నుంచి సో ముందుగా మనం రోజు స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని విషయాలు వాడుకోవాలి ముందుగా ఇది మనం నిన్న నేర్చుకున్నది ఏంటంటే దంతమంజుని ఇందులో దాదాపు పదిహేను రకాల ఐటమ్స్ ఉన్నాయి అది చిన్నప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి ఎవరికైనా వాడుకోవచ్చు ఒకవేళ మింగినా ఏమీ కాదు సో ఇది దంతమంజ్ దాని తర్వాత మనకు కావాల్సింది ఫ్లోర్ క్లీనర్ ఇల్లు క్లీన్ చేసుకోవడానికి ఇందులో కూడా గోమూత్ర ఉంది ఈ ఫ్లోర్ క్లీనర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఇల్లు అంటే మనం ఇంట్లో దిగుతున్నప్పుడు ఎలాగైతే పేడ మూత్రం కావాలనే చెప్పేసి ఎప్పుడైతే ఆవును ఇంటికి తీసుకొస్తామో అలాంటి మూత్రం కూడా ఇందులో కలపడం జరిగింది దీనివల్ల చిన్న చిన్న కీటకాలు ఏవైతే ఉందో మనిషికి పనికిరానివన్నీ ఇవి దూరం చేయబడతాయి అంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో కూడా ఉన్నాయి సో అవి కూడా వాడుకోవచ్చు కొందరికి లెమన్ పడుతుంది కొందరికి రోజు పడుతుంది అలాగే మీకు నచ్చిన ఫ్లేవర్స్ కూడా అది వాడుకోవడం మీకు చెప్పడం జరిగింది తర్వాత హ్యాండ్ వాష్ ఈ రోజుల్లో హ్యాండ్ వాష్ ఏంటంటే మనకు ఆల్కహాల్ సిస్టమ్ అయిపోయింది లేకపోతే సోడియం లారెల్ అల్పే ఈతర్ సల్ఫేట్ ఇది అలక్కాడ తులసి వావిలాకు ఇలాంటివన్నీ వేస్ట్ చేయడం జరిగింది ఇది ఎటువంటి హానికరం కాదు ఇది ఇన్ కేస్ లోపలికి వెళ్ళినా ఏమీ కాదు అది నీరుతో చేసిన కషాయం అందులో గోమూత్రం కూడా ఉంది అదేవిధంగా సబ్బులు కూడా నేను చెప్పడం జరిగింది ఏవైతే ఈ సబ్బులు ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ సబ్బులు ఉన్నాయి చార్కోల్ సబ్బు అంటే ఓన్లీ భస్మంతో తయారు చేయబడిన సబ్బులు కూడా ఉన్నాయి అదేవిధంగా చిన్నపిల్లలు కావాలంటే లెమను అదే ఆలువీరా ఇలాంటివన్నీ తయారు చేయడం జరిగింది ఇందులో కూడా గో అర్క్ యాడ్ చేయడం జరుగుతుంది మనకి ఇంటి పనికి వచ్చిన దీపాలు ఉంటాయి ఈ ప్రమిదలు ఏవైతే ఉన్నాయో ప్రమిదలు మనం పేడతోనే తయారు చేసుకొని అమ్మవచ్చు పీఓపి బయట ఏదో ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ కాకుండా ఇలాంటి పేడ కూడా మనం తయారు చేయడం జరుగుతుంది దీన్ని కూడా మనం మార్కెట్లో అమ్మవచ్చు ఇప్పుడు కార్తీక మాసాలు వచ్చినప్పుడు మనం ఇలాంటివి కూడా తీసుకోవచ్చు ధూప్ స్టిక్స్ ధూప్ స్టిక్స్ అంటే ఇంట్లో ఏదైతే కెమికల్ ఏదైతే సల్ఫర్ గంధకంతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ కాకుండా ఇలాంటివి ఏదైతే పేడతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ వాడడం వల్ల నేచులు బాగుంటుంది అది పీల్చడం వల్ల చిన్నపిల్లడికి ఎటువంటి హృద్యోగం అంటే గుండెకి సంబంధించిన రోగాలు ఏమి రావు తర్వాత కాటుక కాటికి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అది కూడా పేడ ఏదైతే ఉందో పిడకలు వెలిగించి కిందని ఆ భస్మంతో కూడా చేసుకోవచ్చు నూనె దీపం పెట్టి అందులో నెయ్యి వేసి చేస్తారు దాంతోపాటు మనం పిడకలు ఇది గోమయ్య వసతే లక్ష్మి పిడకలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజుల్లో చేసుకోవచ్చు అపార్ట్మెంట్లో అమ్మండి కమ్యూనిటీలో అమ్మండి ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్ దాని తర్వాత ఇంకా జాగిరి పౌడర్ ఇక్కడ ఏముంటుందంటే జాగిరి పౌడర్ బెల్లం వీళ్ళే తయారు చేస్తారు నేచర్ ఫార్మింగ్లో ఇది జాగిరీ పౌడర్ ఉంటుంది దీని తర్వాత ఇది ఒడోమాస్ కింద పనిచేస్తుంది మనకి ఏంటంటే మస్కిటో రిప్లెంట్ కింద మస్కిటో దోడో దోమలు ఎక్కువ కరుస్తూ ఉంటాయి ఆ కరిస్తున్నప్పుడు ఏమంతా చిన్న రోల్ ఇలా తీసుకొని మొత్తం అంతా ఒంటికి రాసుకుంటే ఒక ఓడోమాస్ లేక ఏదైతే దోమలు రాకుండా మనకు మన శరీరం మీద కొట్టకుండా ఇది కూడా తయారు చేస్తాం తర్వాత గ్యాస్ట్రిక్ పౌడర్ నేను నేర్చుకున్నాం ఏంటంటే గ్యాస్ట్రిక్ పౌడర్ భోజనానికి ముందు తీసుకోవాలి ఎవరికైతే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉంటాయి భోజనం తర్వాత తీసుకుంటే అది ఏమవుతుంది మనకి ఫుల్ ఫ్రీ మోషన్ జరుగుతుంది అదేవిధంగా దేశీయ ఆవులతో తయారు చేసిన ఆవు నెయ్యి వేదిక పద్ధతిలో తయారు చేసిన ఆవు నెయ్యి కూడా ఉంది ఇంకా దీంతోపాటు మనకి డయాబెటిక్ పౌడర్ అంటే మ ఏదైతే మధునాశనం అని చెప్పేసి పేరు పెట్టుకోవచ్చు ఈ రోజుల్లో షుగర్ సమస్య ఉంది ఇది కూడా రెండు మూడు నెలలు వాడుతుంటే షుగర్ అంతా టైప్ టూ డయాబెటిక్ అనేది తగ్గుతూ ఉంటుంది కాకుండా మళ్ళీ లిప్స్టిక్ కూడా వెన్నతో తయారు చేసిన లిప్స్టిక్ కూడా ఉంది ఇది కూడా వాడుతుంది చిన్నపిల్లలకి ఏమైనా పేదాలు పగిలిపోతున్నప్పుడు కానీ లిప్స్టిక్ అందరూ పెట్టుకోవచ్చు శీతాకాలంలో పగిలిపోయినా పెట్టుకోవచ్చు తర్వాత ఇయర్ డ్రాప్స్ చెవులో వేసుకునే ఇయర్ డ్రాప్స్ మంచి నూనెతో తయారు చేయబడింది అంటే నువ్వుల నూనెతో తయారు చేయబడింది ఇది కూడా చెవులో వేసుకోవచ్చు ఇంకా దాంతోపాటు మనం చేసుకుంటే ఫేస్ ప్యాక్ ఈ రోజుల్లో ఆయిలీ స్కిన్ ఎవరికైతే ఉందో ఆ ఫేస్ ప్యాక్ కూడా తయారు చేయడం జరుగుతుంది అంటే గృహోపకరణాల ఇంటికి సంబంధించిన అన్నీ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అదే గోశాలకు సంబంధించిన లేకపోతే ఈ ఎవరైతే పంచగవ్య తయారు చేస్తున్నారు గో ఆధారిత వస్తువులతో తయారు చేసిన కూడా చెప్పుకోవచ్చు ఆక్సిజన్ పౌడర్ అంటారు అంటే ఎసిడిక్ వాటర్ కాస్త ఆల్కలైన్ తయారవుతుంది అండ్ మరోవర్ ఇందులో మినరల్స్ బాగా యాడ్ అవుతుంటాయి నాచురల్గా ఆవు ఏదైతే తిరుగుతూ ఉంటుందో దాన్ని ఇది ఇంకా చెప్పుకోవాలంటే స్వర్ణప్రాషన్ చిన్నపిల్లలకి మనకి అన్నదానం అన్న స ముందు చెప్తాం కదా అన్నప్రాసన అన్నప్రాసన చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తారండి బంగారపు ఉంగరంతో నెయ్యి కానీ తేనె కానీ నాకిస్తూ ఉంటారు తేనె తాగిస్తారు చాలామంది అది ఏంటంటే అది సంస్కారం పిల్లలకి తీసుకు ఇవ్వాల్సిన ఒక సంస్కారం ఆ సంస్కారంలో జరుగుతుంది ఏంటంటే ఈ ఇందులో వేసేది బంగారు పొడి ఇంకా తేనె నెయ్యి శంఖు పుష్పి బ్రహ్మి పిల్లలకి నేచురల్గా ఎవ్రీ మంత్లో కానీ సీజన్లో కానీ వచ్చే డిసీజెస్ ఏవి ఉంటుందో ఇవి నేచురల్గా తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్ కింద తయారవుతుంది మీరు కాబట్టి గూగుల్లో చెక్ చేయాలి స్వర్ణామృత ప్రాశ్న అని చెప్పేసి మనం ఎప్పుడైతే గూగుల్లో చెక్ చేస్తే సరిపోతుంది ఇది సీడ్స్ అనుకోవచ్చు లేకపోతే మనం ఘనజీవమృతం కూడా అడుగుతుంది అంటే మొక్కలకి వేసుకునే ఘనజీవమృతం ఎవరైతే టెర్రస్ గార్డెన్ చేస్తున్నారో వాళ్ళకి ఘనజీవమృతం కింద కూడా ఇవ్వచ్చు తర్వాత ఇది హెర్బల్ టీ పౌడర్ ఇందులో దాదాపు ఎనిమిది రకాల హెబ్స్ అన్ని కలిపేసి కషాయం కింద తీసుకుంటే దానికి ఆకలి పుడుతుంది ఆకలికి ఎవరైతే తిన్నది కూడా అరుగుతూ ఉంటుంది దీనివల్ల గొంతు సమస్యలు తగ్గుతూ ఉంటాయి ఇది నేజల్ డ్రాప్స్ అంటే చె ముక్కులో వేసుకునే నేజల్ డ్రాప్స్ ఇది పంచగవ్య గృతంతో తయారు చేయబడింది దీంట్లో కూడా వల్ల ఉపయోగాలు అంటే తలకు సంబంధించిన రోగాలన్నీ తగ్గుతాయి ఒకవేళ విపరీతం జలుబు ఉంటే తగ్గుతుంటుంది ఇంకా విషయం చెప్పుకోవాలంటే పైల్స్ ఫిస్లా ఫిజర్స్ కూడా తగ్గిస్తుంది మన ద్వారంలో అప్లై చేయాల్సి ఉంటుంది దీన్ని దీని తర్వాత కాజల్ అంటే కాటుక మన కంటికి పెట్టుకునే కాటుక ఇది ఒక రకం కూడా ఉంది స్టిక్ రూపంలో కూడా మనం పంచగవ్య తరఫున తయారు చేసుకోవచ్చు ఇది మన గో ఆధారతం తయారు చేసిన లడ్డూలు లడ్డూలు నువ్వు లడ్డూలు ఇంకా పల్లీ లడ్డూలు ఇది గోమూత్రం ఇంట్లో జల్లుకునే గోమూత్రం అంటే ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఇంట్లో ముందుగా క్లీన్ చేసుకోవడానికి వాడుకునే గోమూత్రం దాంతోపాటు మనకి ఇక్కడ పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంది అంటే పెయిన్ ఆయిల్ ఉంటుంది ఇందులో పద్దెనిమిది రకాల వనమూలికలు కలిసి జరుగుతుంది ఇది వేడి చేసుకొని మనకి ఎక్కడైతే మజిల్లో పెయిన్ ఉంటే దాన్ని మర్దన చేసుకోవడం వల్ల ఈ ఆయిల్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న పెయిన్ అనేది ఉపశమనం జరుగుతుంది ఇది పెయిన్ ఆయిల్ అది కాకుండా హెయిర్ ఆయిల్ తలకు రాసుకునే హెయిర్ ఆయిల్ ఈ రోజుల్లో తల చల్లగా ఉండాలి కడుపు మెత్తగా ఉండాలి పాదాలు వేడిగా ఉండాలి కానీ తల ఏమవుతుంది బాగా వేడి ఎక్కువైపోతుంది ఆ వేడిని తగ్గించడానికి మళ్ళీ దీంట్లో పన్నెండు రకాల వనమూలికలన్నీ కలిసి పడుతుంది ఇది కోకోనట్ రైలతో రెండోది నువ్వుల నూనెతో రెండు రకాలుగా నూనెలు తయారు చేసి కూడా మనం ఈ పంచగవ్యాలు వేసి తయారు చేయబడింది ఇంకా దీంతోపాటు అమృత ప్రాశన స్వర్ణప్రాసన ఇంకా త్రిఫల చూర్ణం త్రిఫుల వాత వాతపిత్త కఫాలు బ్యాలెన్స్ చేయాలంటే ఈ త్రిఫల చూర్ణం చాలా ఇంపార్టెంట్ ఇది కూడా వాడుకునే విధానం నేను చెప్పబడింది గో ఆధారంతో తయారు చేసిన పసుపు అదేవిధంగా రాక్ సాల్ట్ సైంధవ లవణం కూడా ఉంటుంది వీళ్ళ ఇంకా ఐదు రకాల నూనెలు ఐదు రకాల నూనెలు ఉన్నాయి ఎద్దుగానుగులతో చెక్క ఎద్దుగానుగులు మళ్ళీ దాంతోపాటు చెక్క గానుగులతో తయారు చేసిన ఐదు రకాల నూనెలు సో పూర్వకాలంలో ఎప్పుడో మనం చూసుకుంటాం అలాంటి నూనెలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు రకాల చెక్క గానుగులు తయారు చేయడం జరుగుతుంది ఇంకా మామిడి పచ్చళ్ళు కూడా జరుగుతుంది అంటే ఇక్కడ నూనెలు వాడి మామిడి పచ్చళ్ళు వీల్దే కారం పసుపు నెక్స్ట్ నూనెలు వాడి ఈ మామిడి పచ్చళ్ళు కూడా తయారు చేయబడుతుంది అంటే ఇంటికి సంబంధించినవి ఇవన్నీ ఏంటంటే ఔషధాలు కాదు ఇదే వాడాల్సిందే దీనికోసం మళ్ళీ వేరే రకంగా మందులు వాడాల్సిన పని లేదు ముందుగా మనం ఇలాంటివి ఎప్పుడైతే నేచురల్గా వాడుతున్నామో ఆటోమేటిక్గా ఏమవుతుంది లోపల ఆ ఔషధ గుణాలు బాగా పెరిగి రోగం తగ్గుతుంది ఇంకా అదేవిధంగా అమృత అమృతధార అమృత ధర అమృత ఒక అద్భుతమైన ప్రోడక్ట్ వల్ల జలుబు కానీ దగ్గు కానీ తగ్గు ఇలాంటి జ్వరం కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి మోకాలు నొప్పులు తగ్గుతూ ఉంటాయి ఇలాంటివి కూడా చేసుకోవచ్చు ఒక చుక్కని మనం చేతిలో రబ్ చేసుకొని మళ్ళీ పేల్చచ్చు ఆవిరి పట్టచ్చు ఇంకా కడుపు ఉబ్బరాలు ఉంటే ఒక చుక్క నీటిలో వేసుకొని తాగచ్చు నీటిలో వేసుకొని తాగడం వల్ల ఏంటంటే లేదంటే మనకి బయట హోమియోపతి బిల్లలు ఉంటాయి అంటే ప్లైన్ హోమియోపతి బిల్లలు గ్లూకోజ్ బిల్లలు ఉంటాయి ఆ బిల్లల్లో మీరు ఈ అమృతారు వేసేసినా ఇలాంటివన్నీ తయారవుతుంటుంది ఇది చిన్నపిల్లలు ఏదైతుందో ఇప్పుడు ఉండే ఈ సీజనల్ ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇలాంటి హోమియోపతి బిల్లల్లాగా వాడుకోవచ్చు అదేవిధంగా నువ్వులు నల్ల నువ్వులు కూడా దొరుకుతుంటాయి ఇంకా అది కాకుండా మిల్లెట్స్ సున్ను పిండి కూడా ఉంది సున్ సున్ను పిండి అంటే బా బాత్ పౌడర్ ఏదైతే ఉందో బాత్ పౌడర్ కూడా వీళ్ళు వాడుకోవచ్చు మనం ఇందులో పదమూడు రకాల వనమూలుగులన్నీ హెర్బ్స్ అన్ని కలిసి ఉన్నాయి దవనం మరువం జటామాంసి తాలిస్పత్రి గంధక చూరలు గంధం భావంచాలు ఇలాంటివన్నీ దీంతోపాటు భస్మం కూడా చేయడం జరుగుతుంది దీనివల్ల శరీరం నుంచి ఆ దుర్గంధమైన వాసన రాకుండా ఉండొచ్చు ఇంకోటి వాష్ పౌడర్ డిష్వాష్ పౌడర్ కూడా అంటే అంట్లు తోముకునే డిష్ వాష్ పౌడర్ కూడా వీళ్ళ ధర ఉంది ఇంకా ఇలాంటివి ఎన్నో ప్రోడక్ట్లు ఇవన్నీ వీళ్ళు ఇంటికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తయారు చేస్తున్నారు వీళ్ళంత వరకు వీళ్ళని కాంటాక్ట్ చేయడం వల్ల ముఖ్యంగా ఏం చెప్ ఎందుకు చేయాలి అనుకుంటే తీసుకొని ఇవన్నీ ఇంట్లో ఎందుకు వాడాలి అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా గోవును కాపాడని వాళ్ళు అవుతాం చాలామంది ఈ రోజుల్లో బయటికి వెళ్ళి షాపుల్లో పెట్టి ఏవో కొనేసుకుంటున్నారు దానివల్ల ఏమవుతుందంటే కెమికల్ తెచ్చుకుంటున్నాం పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం అది కాకుండా ఎప్పుడైతే గో ఆధారితంతో తయారు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మన సామాన్లు తెచ్చుకోవడం వల్ల గోవు బతుకుతుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు అంటే ప్రత్యక్షంగా మనకు తెలిసింది ఏంటంటే గో ఆధారితమైన వస్తువులు పరోక్షంగా మీకు తెలియకుండానే గోవును కాపాడబడుతుంది గోవు అంటే ఓన్లీ పాలు వ్యవస్థ కాదు దాంట్లో ఉన్న పేడ మూత్రం ఉందో అవి చాలా మంచిది పంచభూతాలని అది శుభ్రం చేస్తుంది మన శరీరంలో ఉన్న పంచభూతాలు లేకపోతే త్రిదోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమతులం చేస్తుంది సో దయచేసి యువరాజు డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ ఉంది దాన్ని మీరు అందరూ దాన్ని చేసి దాన్ని చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని తెలుసుకోగలుగుతారు ఇన్ కేస్ ఏమైనా మీకు అవకాశం ఉంది అంటే మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి మెల్లమెల్లగా ఈ ప్రోడక్ట్లు అనేది మన ఇంటికి తెచ్చుకొని ఈ గో రిలేటెడ్ గో ఆధారిత వస్తువులు ఎవరైతే మీ ఊర్లో తయారు చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు సపోర్ట్ ఇస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా గోను కాపాడవాలని అవుతున్నారు అందరికీ నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి